2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. ఇదే అంశంపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, సిఎస్, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటున్నారు. గత ఏడాది 1,82,000 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే కరోనా ప్రభావంతో కేటాయింపులకు సర్కారు ఇబ్బంది పడింది. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో ఆర్థిక శాఖ అధికారులు మార్పులు సవరణలు చేశారు. ఈసారి కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 50% పెంచమని కోరినా కేంద్ర ఆర్థిక శాఖ పరిగణలోకి తీసుకోలేదు. నీటి ప్రాజెక్టుల నిర్వహణకు మిషన్ భగీరథకు నిధులు లేవు. విద్యుత్ ప్రాజెక్టులకు విద్యారంగానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్ గత ఏడాది బడ్జెట్ను మించదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రగతి భవన్లో బడ్జెట్ కసరత్తుపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, బడ్జెట్ పై ఎలాంటి కసరత్తులు జరుగుతున్నాయి? రేచల్, గత ఏడాది అంటే మార్చి నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే పూర్తిగా కరోనాతో రాష్ట్ర ఖజానా అంతా కూడా కుదేలైందనే చెప్పాలి. రావాల్సినటువంటి ఆదాయం రాకపోగా, అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చేటువంటి రావాల్సిన నిధులు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్లో కేటాయించినటువంటి రాష్ట్రానికి నిధులు, కొరత పెట్టినటువంటి నిధులను పూర్తి స్థాయిలో అంచనా వేసినటువంటి సీఎం కేసీఆర్, ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ 2021-22 సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించారు. కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో బడ్జెట్ కసరత్తుపై సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కరోనా కాలంలో ఉన్నటువంటి ఎదురైనటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నటువంటి తరుణంలో వచ్చే ఏడాదికి సంబంధించి ఎలాంటి బడ్జెట్ ఉండాలి, వివిధ శాఖలకు ఎలాంటి అలొకేషన్స్ ఉండాలి అనే దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక శాఖకు సంబంధించి అన్ని శాఖల నుంచి ఈ బడ్జెట్ నోట్స్ అంతా కూడా ప్రిపేర్ అయి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. గత ఏడాది లాగానే అన్ని శాఖల నుంచి కూడా ఉన్నటువంటి నోట్స్ను పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఈ ఏడాది కూడా 1,82,000 కోట్ల రూపాయలు గత ఏడాది సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, సో ఇంచుమించు అదే బడ్జెట్ ఉండబోతుందని చెప్పేసి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాటిని బేస్ చేసుకొని రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరపాలని చెప్పేసి సీఎం కేసీఆర్ అన్ని శాఖలకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ నోట్స్ అంతా కూడా సీఎం కేసీఆర్ కు చేరాయి. సో ఓవరాల్ గా బడ్జెట్ రూపకల్పన అంతా కూడా 1,80,000 కోట్ల రూపాయల లోపే ఉంటుందని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి గత ఏడాది అంటే 2021 పూర్తి స్థాయి బడ్జెట్ 1,82,000 కోట్ల రూపాయలు ఉన్నది. దాంతో నవంబర్లో మరో రివ్యూ పెట్టినటువంటి సీఎం కేసీఆర్ కరోనాతో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లకు అలొకేషన్స్ అనేక ఇబ్బందులు ఎదురుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో గత బడ్జెట్ను ఏదైతే ఆమోదింప చేసుకున్నారో ఆ బడ్జెట్ను కూడా పూర్తిగా కుదింపు చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. గత నవంబర్లో దాదాపు 52,900,990 సంబంధించినటువంటి బడ్జెట్ను కుదించుకున్నారు. అంటే గత ఏడాది బడ్జెట్ వాస్తవానికి 1,30,000 కోట్ల రూపాయలు అన్నట్టే మనం చెప్పాలి. 30,000 కోట్ల రూపాయలు అంటే మనం చెప్పాలి. ఈసారి కూడా ఇంచుమించు అదే అంచనాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో బడ్జెట్ని పూర్తి స్థాయిలో ఫైనల్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ క్యాబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బడ్జెట్ సమావేశాలలో క్యాబినెట్లో ఆమోదించినటువంటి ఆ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సో ఓవరాల్గా చూసినట్టయితే రాష్ట్ర ఇన్కమ్ తగ్గిపోవటమే కాకుండా కేంద్రానికి రావాల్సినటువంటి వాటాలు తగ్గటమే కాకుండా పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 30,000 కోట్ల రూపాయల లోటు ఉందని చెప్పేసి ఆర్థిక శాఖ అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించినటువంటి పరిస్థితి. అంటే ఎక్సైజ్ సంబంధించినటువంటి ఆదాయం కానీ లేకపోతే రెవెన్యూ సంబంధించినటువంటి ఆదాయం సంబంధించినటువంటి కానీ ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆదాయం కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ఖజానాకు రావట్లేదు. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ విషయంలో పూర్తి స్థాయిలో
కొత్త విధానంతో ముందుకు పోవాలని ప్రభుత్వం భావించినప్పటికీ అది బెడ్స్ కొట్టినటువంటి పరిస్థితున్నది వచ్చే ఆదాయం రాకపోగా ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ పై తీవ్రమైనటువంటి నష్టం రాష్ట్ర ఖజానాకు కలిగింది సో వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ గా ఏర్పాటు చేసుకుంటూ పూర్తి స్థాయిలో అధిగమించుకుంటూ రాష్ట్ర ఖజానాను మెరుగుపరచుకోవడమే కాకుండా వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరానికి అన్ని శాఖలకు అలొకేషన్స్ కు ఇబ్బంది లేకుండా కేటాయింపులు జరగాలి అంటే పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఉన్నటువంటి అలొకేషన్స్ ను జాగర్తగా చూసుకొని ఎక్కువ పోకడలకు పోకుండా మినిమం బడ్జెట్ తో రాష్ట్ర ఖజానాను నడిపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో సో ఏ మేరకు అలొకేషన్స్ ఉంటాయి ఎంత సైజు బడ్జెట్ ఉంటుంది అనేది రేపు కాని ఎల్లుండి కాని మరో రివ్యూ సీఎం కేసీఆర్ పెడతారు ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ సైజు ను పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెల్లడించనున్నది సో ఏది ఏమైనా కరోనాకు సంబంధించినటువంటి ఇదితో పాటు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కూడా ఎలాంటి పోకడలు పోకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర ఖజానాను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ మేరకే కసరత్తు జరుగుతున్నది రేచల్ ఓకే థాంక్యూ రవికుమార్.